నమస్కారం అండి. ఈ ఏప్రిల్ మాస ఫలితాలలో ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ మాసంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీకు కొన్ని సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా తండ్రి వైపు బంధుత్వం ఎవరైతే ఉంటారో బంధువుల యొక్క రాకపోకలు, పిందు వినోదాల్లో పాల్గొనడం, దూరమిత్రుల్ని కలుసుకోవడం ఈ మాసంలో సంభవిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 3-4 వారాలు కొంత అనుకూలంగా ఉండవచ్చు, కానీ ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేసే జాబ్స్ రాకపోయినా కూడా కొంత డిసప్పాయింట్మెంట్స్ అనేవి వృషభ రాశి వారు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన జాబ్ రాకపోయినా మీకు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చిన్న ఉద్యోగమైనా వస్తే దాంట్లో మీరు చేరిపోవడం మంచిది. ఎందుకంటే దశమ స్థానంలో ఉండే గ్రహ సంచారం వల్ల మీకు కొద్దిగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి, పోటీ పరీక్షలు, గవర్నమెంట్ పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి కొద్దిగా అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ విషయంలో ఏర్పడిన చిన్న చిన్న అవస్థలు ఏమన్నా ఉంటే దాన్ని ఎక్కువగా పట్టించుకొని మనసుకు తీసుకోకుండా ఉంటే మంచిది. మిగతా విషయాల్లో కొంత శని బలం అనుకూలంగా ఉండటం వల్ల ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఈ మాసంలో కొంత విజయవంతంగానే మీ పనుల్లో మీరు ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు కొంత వ్యాపారాలు లాభాల బాటలో ముందుకు నడుస్తాయి. అలాగే కళాకారులకు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసంలో కొన్ని అవకాశాలు వస్తాయి, కానీ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. ఉన్నా కూడా వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుని డిసప్పాయింట్మెంట్స్ ఏమన్నా ఉంటే కొంతవరకు దాన్ని ఎక్కువగా మనసుకు తీసుకోవద్దు. అలాగే వృషభ రాశి వారికి మాసంలో కొంచెం దూర ప్రయాణాలు, సడన్గా ప్రయాణాలు పడే అవకాశం ఉంది. కొద్దిగా ఆలోచన విధానంలో కొద్దిగా అత్యాశకు, అంటే ఎవరికైనా మనీ వడ్డీలకు ఇవ్వటం కానీ, కొద్దిగా వ్యాపారస్తులు కొద్దిగా అత్యాశ, స్పెక్యులేషన్ వ్యాపారం కానీ ఇట్లాంటి అత్యాశకు పోకుండా ఉంటే ఈ మాసంలో మంచిది. ఎందుకంటే రాహుకేతుల సంచారము అంత అనుకూలంగా లేదు. కుటుంబ విషయాల పట్ల కూడా కొంత వ్యతిరేకత ఉంది. చిన్న చిన్న అపార్థాలు మీ అక్క చెల్లెళ్ళ నుంచి కానీ, లేదా భార్యాభర్తల మధ్య కానీ, తల్లి కూతుర్ల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ చిన్న చిన్న కుటుంబ పరంగా వచ్చే అపార్థాలు, సడన్గా కొన్ని దూర ప్రయాణాలు, ఇవి మాత్రం వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి నేను చెప్పిన విషయాల్లో వృషభ రాశి వారు ఏప్రిల్ మాసంలో జాగ్రత్త తీసుకోండి. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో గురువారం రోజు గురు చరిత్ర పారాయణం చేయడం వల్ల, సాయిబాబా ఆరాధన చేయడం వల్ల మీకు చక్కటి ఉపశమనం వృషభ రాశి వారికి లభిస్తుంది. స్వస్తి.